కౌన్సిలర్ అందరూ కూడా మీతోని పర్మనెంట్ గా వాళ్ళకి పట్టాలు ఇస్తే పనైపోతుంది అన్న వాళ్ళు ధైర్యంగా ఉంటారు. రేపు ఏదైనా బ్యాంకు పోవాలన్నా మీద ఇంకా ఒకటో అంతస్తు కట్టుకోవాలనుకున్నా పిల్లలు పెరిగినా రేపు వాళ్ళకి జర సౌలత అవుతుంది. వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పించాలని చెప్పినారు. ఇక పట్టా ఇవ్వడంతో పాటు మున్సిపాలిటీలో కూడా మీ పేరు ఎక్కించేసింది ఆన్లైన్ లా. ఇక బేసిక్ గా ఏ ఆఫీసులకు తిరగవలసిన అవసరం లేదు. రెండు కాగితాలు ఇస్తున్నాం, ఒకటి ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళి పట్టా మీ పేరు మీదకి మార్చేస్తున్నాం, రెండోది మున్సిపాలిటీ ఆఫీస్ లో కూడా ఆన్లైన్ లో కూడా మీ పేరు ఎక్కించేయమని చెప్పిన. ఇక ఆడకు కూడా పోయి మళ్ళా దీని పేరు మీద లేదని వాళ్ళు అనకుండా కలెక్టర్ ఆఫీస్ లో మున్సిపాలిటీ ఆఫీస్ లో రెండు చోట్ల కూడా మీ పేరు ఎక్కించి మీకు ఆ సర్టిఫికేట్ ఇవ్వాలి మీ పేరు మీద ఇవ్వడం జరుగుతా ఉంది. సో దట్ ఇక అన్ని రకాలుగా మీకు ఏ ఇబ్బంది లేకుండా జరగాలన్నదే మా ప్రయత్నం. అయితే ఇది కొత్త కాలనీ, ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తున్నాయి, ఇప్పుడిప్పుడే కట్టుకుంటున్నటువంటి కాలనీ. అయితే ఇక్కడ కూడా మంచినీళ్ళు, రోడ్లు, కరెంటు ఇవన్నీ కావాలి. నీళ్ళ కోసం అయితే కొన్నాళ్ళ దగ్గర రెండు పెద్ద ట్యాంకులు కట్టించి పైప్ లైన్ చేపించి నేనే రెండు సార్లు వచ్చిన అక్కడ హనుమాన్ల గుడి కంటే కూడా వచ్చిన నీళ్ళకైతే మనం పైప్ వేసుకున్నాం. ఒక నెల నెల పదిహేను రోజుల లోపల బోరీలన్నీ పూర్తి చేసి తప్పకుండా మీ గల్లీలో కూడా మంచి అద్దం లాంటి సీసీ రోడ్లు వేయించే బాధ్యత నాది అని చెప్పి కరోనా అనేది ఇంకా కమ్మి కాలే బాబు. ఇంకా కేసులు పెరుగుతున్నాయి, జర కొంతమంది మూతికి బట్ట కట్టకుండా ఎటువంటి అంటే తిరుగుతున్నారు పిల్లలు. దావతల పోతే కూడా గోల గోల కట్టుకొని మీద మీద పడితే కూడా కేసులు పెరుగుతూ ఉన్నాయి. కొద్ది అన్ని కమ్మి చేసుకొని కొద్ది కొంచెం ఆవిరి పట్టండి, అప్పుడప్పుడు బయటకు పోయేస్తే ముఖానికి ఆవిరి పట్టండి, చేతులు శుభ్రంగా కడుక్కోండి, గోరువెచ్చిన నీళ్లు తాగండి రోజు, దీనికే ఖర్చు కాదు కదా. ఏముంది నేను ఒక గిన్నె పొయ్యి మీద పెట్టిన పసుపు వేసి ముఖం తువాల కప్పుకొని ముఖం మస్తే అయిపోయింది రోజుకు ఒక్కసారి వేస్తే అందరూ వచ్చేసారు అని వాళ్ళకి కష్టం కదా. ఇంకోటి టీకాలు తీసుకుంటలేదు ఎంత చెప్పినా, 45 ఏళ్ళు దాటిన వాళ్లకు ఒక రూపాయి ఖర్చు లేకుండా టీకాలు ఇస్తున్నాం. ఇందులో ఎంతమంది తీసుకున్నారు టీకాలు చేయరావుతుంది? 5-10 మంది కూడా తీసుకోలేదు. నేను తీసుకున్న టీకా నాకేమైంది మంచిగా ఉన్నా కదా. వీళ్ళందరినీ కూడా నిన్న మొన్న తీసుకోమని చెప్పిన తీసుకున్నారు. మీరు మీ అందరు కూడా మనం చేసేది ఏంటంటే ఒక పైసా ఖర్చు లేకుండా టీకా వేస్తున్నాము. టీకా అనే రెండే ఆయుధాలు ఉన్నాయి కరోనాను ఎదుర్కోవడానికి, ఒకటి మూతికి మాస్కు, రెండు టీకా. ఇంతకు మించిన ఆయుధం మన దగ్గర లేదు. ఇకపోతే మనం ఊరవుతాలు ఉన్నాం, ఇంకా తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త మూడు రకాలు ఇవ్వమని అడుగుతున్నాం. పొట్లం కట్టి ఖాళీ ప్లట్లు వేయకూడదు జర వేస్తుంది కొంతమంది. ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నా లాభం లేదు, గల్లీ శుభ్రంగా ఉండాలే, సిద్దిపేట కూడా శుభ్రంగా ఉంటేనే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇదైతే ఇవాళ అభివృద్ధికి ప్రసిద్ధి మన సిద్దిపేట, అవునా కాదా? సిద్దిపేట శుద్ధిపేటగా మారిపోయింది, సిద్దిపేట అభివృద్ధికి దిక్సూచిగా మారిపోయింది, సిద్దిపేట అభివృద్ధికి ప్రసిద్ధి గాంచింది. వాళ్ళు నేను ఎక్కడో ఇట్లే గణేష్ నగర్ లో మాట్లాడుకుంటూ పందులు తీసేసినాం, కోతులు తీసేసినాం అనగానే అక్కడేసి కుక్క పిల్లలు బాగా తీస్తారు. ఈ కుక్క సంగతి ఏంది అంటుంది, దాని గురించి ఆలోచన చేయాలి. ఏం చేయాలి, వెనకటి ఎప్పుడో ఇట్లే కుక్కలు చంపితే ఢిల్లీలో ఎవడో కేసు పెడితే ఇంకొక ఉద్యోగం పోయింది సిద్దిపేట. కుక్కలు మనుషులను చంపచ్చట, కానీ మనుషులు కుక్కల్ని చంపితే కేసు పెట్టినట్టు పడింది. ఏం చేయాలి, మరి చంపద్దాయి కుక్కలు పోవాలి, మరి ఏం చేయాలి? కోతులు అంటే మనం మొక్కుతాం, ఆంజనేయ స్వామి అనుకుంటాం, ఆయనకి దొరకబట్టి 1000 రూపాయలు ఇచ్చినాం, బువ్వ పెట్టినాం, తీసుకుపోయి జగ్గలు వేసేసినాం. ఎత్కంగా ఎత్కంగా తువ్వ దొరికింది కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్. ఒక ఆయన చెప్పింది ఇక వీటి సంపద కానీ దొరకబట్టి మంచిగా ఆపరేషన్ చేయాలి అక్కడ పిల్లలు ఉండకుండా. పిల్లలు ఉండకుండా ఆపరేషన్ చేసి ఇచ్చి పెట్టాలి. ఇక 4 రోజులు అయితే ఇక పిల్లలు ఉంటాయి కనుక ఒక కలిబంది అయితే ఇక మెల్లగా 1-2 ఏళ్ళు గీత చెప్పి ఇప్పుడు దానికి కూడా దావఖాన కట్టించేసి ఒక్క పిల్లలకి ఆపరేషన్ చేయడం దావఖాన. మరి ఆపరేషన్ చేసిన తెల్లారింటికి దోతారు మళ్ళీ డాక్టర్ 3 రోజులు ఉంచుకుంటాడు, ఆయన సీమ్ పోయకుండా ఇంజక్షన్ ఇస్తారా, ఏమంటారు టీకా ఏమో, సీమ్ పోయకుండా యాంటీబయాటిక్ ఇంజక్షన్ ఇవ్వాలి, బలానికి బిన్ కాంప్లెక్స్ ఇంజక్షన్ ఇవ్వాలి అంతే కదా, రోజు పొద్దున డ్రెస్సింగ్ చేయాలి, 3 రోజులు అన్నం పెట్టాలి, 3 రోజులు అయినాక కుట్లిప్పి ఇంటికి దూరాలి.
మన కుక్కలకు కూడా 40 రూములు కట్టి వాటికి ఇంజెక్షన్ ఇచ్చి టీకా ఇచ్చి రేబీస్ ఇంజెక్షన్ ఇచ్చి వాటికి మంచికి అన్నం పెట్టి మూడు వద్దులైనంటే పుట్టిస్తే మళ్ళీ తీసుకొచ్చి ఏడు వద్దుకోవటమో కనిపించి పెడుతుంది. మనకు ఒకటి అలవాటు ఉంటుంది ఇసికోడి పప్పుతో సమానం అన్నట్టు సర్కార్ దవాఖానంటే మనది మనమే కమ్మి చూసుకుంటాం. అట్లా అవసరం లేదు. 150 మంది డాక్టర్లు పెట్టేకు 2 కోట్ల 20 లక్షల రూపాయలతోనే డయాగ్నోస్టిక్ సెంటర్ కట్టించిన రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు 57 రకాల పరీక్షలు ఒక్క పైసా ఖర్చు కాకుండా చేసి మళ్ళీ మీ సెల్ ఫోన్ కు మెసేజ్ పంపించే సౌకర్యం సిద్ధిపేట సర్కార్ దవాఖానలో పెట్టింది. దయచేసి దాన్ని వాడుకోండి. ఎంత మంది వస్తే అంత మందికి చేయమన్న ఫ్రీగా చేయమని చెప్పిన. మీరు అనవసరంగా ప్రైవేట్ లో పోతే 3000 4000 వస్తున్నాయి. ఎందుకు ఖరాబ్ తీసుకుంటారు? సిటీ స్కాన్ మిషన్ కూడా పెట్టించిన 2 కోట్ల 20 లక్షల రూపాయలతో ఈ తలకు దెబ్బ తాకితే నడుముకు దెబ్బ తాకితే కరోనా వస్తే ఊపిరితిత్తులకు చెస్ట్ స్కాన్ చేయాలంటారు బయట పోతే 5000 4000 అవుతున్నాయి. అది కూడా అవసరం లేకుండా 2 కోట్ల 20 లక్షలతో సిటీ స్కాన్ మిషన్ పెట్టించిన చేయాలి. అది కూడా ఫ్రీగా చేసినట్టు సిద్ధిపేట సర్కార్ దవాఖానలో పెట్టించిన. పంటి డాక్టర్ ఉన్నాడు, కంటి డాక్టర్ ఉన్నాడు, కడుపు డాక్టర్ ఉన్నాడు, బొక్కర డాక్టర్ ఉన్నాడు, అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినాం. అనవసరంగా ప్రైవేట్లకు వెళ్ళకండి, మీ డబ్బు వృధా చేసుకోకండి.